ఆత్మీయుడు అందరివాడు అయిన ఆల్ ముస్తఫా తనను తీసుకెళ్ళడానికి తాను పుట్టిన దీవి నుంచి తిరిగొచ్చే నావ కోసం తన రోజుకి తానే ఉదయమై ఆ ఆర్ఫలిస్ నగరాన 12 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. అది 12వ సంవత్సరం, సరిగ్గా ఐలూల్ 7వ రోజు. నగర కుడ్యాలు అడ్డం రాలేని ఆ కొండనెక్కుతూ సముద్ర దిశగా చూస్తున్నాడు. దూరాన మసక మంచులోంచి వస్తున్నది తానెదురు చూసే ఓడ. ఆనందం అతని గుండెల తలుపులు తెరుచుకుని రెక్కలు చాచి ఒక్క ఉదుటిన ఎగిరింది ఆ సముద్ర సుదూర తీరాల దాకా. కళ్ళు మూసుకుని ధ్యానిస్తున్నాడు అతను అంతరంగ నిశ్శబ్దాలలో. కొండ దిగేసరికి ఓ దిగులు అతన్ని కమ్మింది. ఆలోచిస్తున్నాడు తనలో తానే, నేను ఏ దిగులు లేక ప్రశాంతంగా ఎలా వెళ్ళగలను? లేదు, గాయం లేని గుండెతో నేను ఇక్కడి నుంచి పోలేను. ఎన్ని రోజులు నేను ఈ గదుల మధ్య బాధాతప్తుడనై గడపలేదు, ఎన్ని సుదీర్ఘ రాత్రులు ఒంటరితనంలో మగ్గలేదు. ఎవరి మాత్రం తన బాధ నుంచి ఒంటరితనం నుంచి దిగులు పడకుండా దూరం కాగలడు? ఎన్ని తునకలుగా నా ఆత్మని ఈ వీధులలో చిందించలేదు, ఎన్ని నా కోరికలు ఈ కొండచర్యలపై ఏ ఆచ్ఛాదన లేని పసిపిల్లల వలె తిరుగాడలేదు. ఏ భారము బాధ లేకుండా వీటి నుంచి నేనెలా విడిపోగలను? ఏదో వస్త్రాన్ని చులాగ్గా వదిలినట్టు లేదు, నా చర్మాన్ని నా చేతులతో చీరివేసినట్లుగా ఉంది. ఈరోజు నేను ఈవేళ వదిలిపోయేది కేవలం ఒక ఆలోచననేనా? కాదు, ఆకలి దప్పికల మాధుర్యం నిండిన గుండె కాని. అయినా ఎంతకాలం ఇలా తచ్చాడగలను? అన్నిటినీ తనలోనికి తీసుకుని పోయే ఆ సముద్రం నన్ను పిలుస్తుంది. నేను వెళ్ళక తప్పదు, కానీ ఇక్కడే ఉండిపోవడం అంటే గంటలు కాలుతున్న రాత్రి మంచులో మొద్దుబారి స్ఫటిక శిలలా గడ్డగట్టుకుని పోవడమే. పోని, ఇక్కడున్నదంతా నాతో తీసుకుని పోనా? ఎట్లా? ఎగిరే శబ్దం తనను పుట్టించిన నాలుకని పెదాల్ని తనతో తీసుకుని ఎగిరిపోగలదా? తన దారి తానే వెతుక్కోదా? గూడు విడిచి ఒంటరిగానే గద్ద సూర్యుని కడ్డంగా ఆకాశానికి ఎగరదా? కొండ దిగువకు చేరాక అతను సముద్రం వైపుగా తిరిగాడు. ఆ వచ్చే ఓడ రేవుని చేరుతోంది. దానిపై తన దేశపు మనుషులు, నావికులు, అతని గుండె వారి కోసం అర్రులు చాస్తోంది. ప్రాచీన జననీ పుత్రులారా, అలల మీద ఆశ్వికులారా, నా కలల అలల ఊహల మీద మీరెప్పుడూ తేలిపోయేవారు. ఈవేళ నిజంగా నా మెలకువలోనే వచ్చారా? లేదు, ఇదే నా సుదీర్ఘ సత్య స్వప్నమా? మీతో రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా తొందర తెరచాప కట్టుకుని గాలి వాలుకై ఎదురు చూస్తోంది. ఒక్క ఊపిరి విడిచిన పవనం చాలు ఈ నిశిత వాతావరణంలో. వెనుతిరిగి చూసే ఒక్క ప్రేమపూరిత దృక్కు చాలు, నేను మీ మధ్య నావికుల మధ్య నావికునులా వచ్చి చేరుతా. ఓ విస్తృత ప్రశాంత సముద్రమా, ఇంకొక మలుపు చాలు ఏరికి, ఇంకొక గుసగుస చాలా తోపుకి. ఆ సెలయేటికి, నదికి నీవే శాంతివి, స్వేచ్ఛవి. ఇదిగో నేను వస్తున్నా అనంత సముద్రంలో కలిసే అనంత బిందువుగా. వడివడిగా వస్తున్నారు దూరాన ప్రజలు, పొలాల్ని ద్రాక్షవనాల్ని వదిలి ఆ నగర ద్వారాల వైపు నడుస్తూ చూస్తున్నాడు అతను. వాళ్ళతని పిలుస్తున్నారు, పొలాల్లో అరుస్తున్నారు ఒకరితో ఒకరుగా అతనికై వచ్చిన ఓడ గురించి. తనలో తానే అనుకుంటున్నాడు, ఈ విడిపోయే రోజే అందరం కలుసుకునే రోజా? ఈ సాయంత్రమే నిజంగా నా పాలిట ఉదయమా? ఆ నాగల్ని పొలంలో వదిలొచ్చేవానికి, తన ద్రాక్షరసాన్ని తీసే చక్రాన్ని మధ్యలో వదిలొచ్చే ఆ మనిషికి నేనేమివ్వగలను? నా కోరికలు కొండవాగులై పారితే వారి పాత్రల్ని నింపగలను. ఆ భగవాను కరస్పర్శతో పులకించే జలతరంగిణినా, ఆయన ఊపిరి నాలోంచి సాగే వేణువునా, ఈ నిశ్శబ్దాన్వేషణలో నాకు ఏ మౌనంలో ఏ సంపద దొరుకుతుందో, ఎంత స్థైర్యంతో దాన్ని పంచివ్వగలను? ఇదే నా పంట పండిన రోజైతే ఏ పొలాల్లో ఏ గింజల్ని నాటానో
ఏ జ్ఞాపకమూ లేని ఏ ఋతువుల్లో నేను దీపాన్ని పైకెత్తి చూపే సమయం ఇదైతే ఆ వెలుగు నేను వెలిగించిన దీపానిది కాదు నేనెత్తిన దీపం చీకటిగా ఖాళీగానే ఉంది ఆ చీకటి దూతే దాన్ని నూనెతో వెలుగుతో నింపుతున్నాడు అతడు అనగలిగినవి ఇవన్నీ అనలేనివి ఇంకెన్నో మిగిలాయి ఆ గుండెలో చెప్పలేక తానే వెల్లడించలేని తనలోని అంతర్రహస్యాలు ఇంకెన్నో నగరంలోకి వెళ్ళగానే ప్రజలందరూ అతని ముందుకొచ్చారు ఒక్క గొంతుగా వారు విలపిస్తున్నారు ఆ ఊరి పెద్దలన్నారు మమ్మొదిలి వెళ్ళొద్దు మా జీవన సంధ్యలో వచ్చి పలకరించిన మధ్యాహ్నపు కెరటాని విడివు నీ యవ్వనం కలలుకనే కలనిచ్చింది మాకు మా మధ్య నువ్వు అగంతుకుడవు కాదు మాకు అతిథివీ కాదు నీవు మాకెంతో ఇష్టమైన పుత్రుడవు నిన్ను చూడాలన్న ఆశతో మా కళ్ళను ఆర్చుకుపోనీకు అక్కడి పూజారులు పూజారిణులు అంటున్నారు ఈ సముద్రపు అలలు మనల్ని విడదీయనివ్వకు నీవు మాతో గడిపిన క్షణాల్ని స్మృతులు కానివ్వకు మా మధ్య ఆత్మలా మెలిగావు నీవు నీ నీడ మా ముఖాల్ని వెలిగించింది ఇన్నాళ్ళు నిన్నెంతగానో ప్రేమించాము నిర్వచించలేనిది నీ మీద మా ప్రేమ ఎన్నో మేలుముసుగుల కింద దాచబడి ఉంది ఇన్నాళ్ళు కానీ అది ఇప్పుడు బయటకొచ్చి నీకోసమే విలపిస్తోంది నిజంగా ఎడబాటులోనేగా ప్రేమ తన లోతుల్ని తెలుసుకునేది మిగిలిన వాళ్ళందరూ వచ్చారు చెప్తున్నారు అతని నుంచి సమాధానం లేదు తల వంచుకున్నాడు అతని వక్షాన్ని కన్నీరు చుక్కలు చుక్కలుగా తడుపుతోంది అతను అక్కడి ప్రజలు ఆలయ ప్రాంగణం వద్దకు బయలుదేరారు ఆ గుడి నుంచి వచ్చింది ఆమె ఆల్మిత్ర ఆమె వైపు ఎంతో ప్రేమగా చూశాడు అతను ఆ నగరంలో సాదాగా సాగే ఓ రోజులా ఉన్నప్పుడు ఆమె అందరికంటే ముందుగా అతన్ని అనుసరించింది అతన్ని చూసి చేతులూపిందామె ఓ దేవుని ప్రవక్త పరిపూర్ణ సత్యాన్వేషణలో ఎంతకాలం ఎన్ని దూరాలు వెతికావు ఈ నావ కోసం నీకోసం వచ్చింది ఇన్నాళ్లకు నువ్విక వెళ్ళక తప్పదు నీ ఆశలు నివసించే దేశం నీ స్మృతుల్లోని ఆ భూమి మీద నీకెంత మమకారం మా అవసరం నిన్నుంచలేదు మా ప్రేమ నిన్నాపలేదు కానీ వెళ్లే ముందు మాకు కొన్ని నిజాలు చెప్పి వెళ్ళు మేము వాటిని ప్రేమతో మా పిల్లలకు అందిస్తాము వాళ్ళు వాళ్ళ పిల్లలకిస్తారు అలానే అవి శాశ్వతమవుతాయి ఒంటరిగా నువ్వు మా రోజుల్ని పరికించావు నీ మెలకువలో మా నిద్రలోని నవ్వుల్ని కన్నీళ్ళని కలవరింతల్ని విన్నావు ఈ జీవన్మరణాల మధ్యన నిజాల్ని విప్పి మా ముందుంచవా అతను చెప్పసాగాడు ఆర్ఫాలిస్ ప్రజలారా మన మనసుల్లో ప్రతి నిమిషంలో కూడా నడయాడే విషయాల్ని తప్ప నేనేమి చెప్పగలను కొత్తగా అప్పుడు ఆల్మిత్ర అంది ప్రేమ గురించి చెప్పండి మాకని తలెత్తి అందరి ముఖాల్ని పరిశీలించాడతను నిశ్శబ్దం అక్కడ విస్తరించింది గంభీర కంఠస్వరాన అతను చెప్పసాగాడు ప్రేమ ఎదురైనప్పుడు అతన్ని అనుసరించండి అతని దారులు కఠినంగా అధిరోహించలేనంత నిటారుగా ఉన్నా అతని రెక్కలు నిన్ను చుట్టితే బందీవైపో ఆ రెక్కల మాటున చురకత్తి నిన్ను గాయపరిచిన అతను నీకు చెప్పిన ప్రతీదీ నిజంగా నమ్ము అతని మాటలు నీ కలల్ని ఛిద్రం చెయ్యొచ్చు ఉత్తర పవనాలు తోటల్ని నాశనం చేసినట్లు ప్రేమ నీకు కిరీటం పెడుతుంది సిలువను కూడా వేస్తుంది నిన్ను పెరుగనిస్తుంది వెంటనే తుంచి సరిచేస్తుంది నిన్ను కళ్ళంలో నూరుస్తుంది తూర్పారబట్టి నిన్ను చుట్టుకున్న పొరల్ని విడదీస్తుంది జల్లి పిండిలా విసురుతుంది ముద్దలా నిన్ను మెతుకుతుంది అప్పుడు తన పవిత్ర ప్రేమాగ్నికి నిన్ను ఆహుతి చేస్తుంది అప్పుడే నువ్వు దేవుని విందులో నైవేద్యంగా మారుతావు ప్రేమ ఇవన్నీ నీకు చూపిస్తుంది నీకు నీ హృదయాంతరాళాల రహస్యాల్ని తెలియజేస్తుంది ఆ అవగాహనే జీవిత హృదయపు శకలంగా మిగులుతుంది నీ భయంలో నువ్వు ప్రేమ ఇచ్చే శాంతిని ఆనందాన్ని వెతుకుతావు అలా అయితే నీ నగ్నత్వానికి ముసుగేసుకుని ప్రేమ కళ్ళాన్ని దాటుకుని పో ఆ ఋతువుల్లేని ప్రపంచంలో నువ్వు నవ్వు కానీ
ఆనందం విషాదం కన్నీళ్లు అయిపోయే వరకు మాత్రం కాదు. ప్రేమ ఏమీ ఇవ్వదు, తీసుకోదు, తన్ను తానే తప్ప. ప్రేమ ఎవరికీ సొంతం కాదు, తాను సొంతం చేసుకోదు కూడా. ప్రేమ చాలు ప్రేమకి. నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు దేవుడు నా గుండెలో ఉన్నాడని కాదు, నేను దేవుని హృదయంలో మెదిలానని అను. నువ్వు ప్రేమకు ఏ దారిన పోవాలో చెప్పాలనుకోకు. నీకర్హత ఉందనుకుంటే ప్రేమే నీకు దారిని చూపిస్తుంది. ప్రేమకు ఏ కోరిక లేదు, తన పరిపూర్ణత తప్ప. కానీ నువ్వు ప్రేమలో కూడా కోరికలు కావాలనుకుంటే అవి నీ కోరికల్లా మాత్రమే ఉండని. కరిగి పరుగులెత్తుతూ తన అద్భుత రాగాల్ని రాత్రికి వినిపించే సెలయేరుగానైనా అత్యంత సున్నితత్వంలోంచి బాధను తెలుసుకున్నా, నీకు నీవుగా నీకర్థమైన ప్రేమతో గాయపడినా, తెలిసి కూడా ఆనందంగా కన్నీరు కార్చినా, రెక్కలొచ్చిన హృదయంతో తెల్లారే లేచి ప్రేమనే కొత్త రోజులోకి కృతజ్ఞతలతో ఎగిరినా, మధ్యాహ్న సమయాన ప్రేమ పారవస్యంతో ధ్యానంలో మునిగినా, సాయంత్రం కృతజ్ఞతతో గృహోన్ముఖుడవైనా, చివరిగా పెదాలపై ప్రాభవ గీతాల్ని కీర్తిస్తూ హృదయంలో ప్రియురాలి కోసం ప్రార్థిస్తూ నిద్రించినా,